हेलो अंदर की नमस्कार वेलकम टू आनोस किचन मुलकाई टमाटा करी अने शेर चुपतना चाल टेस्ट ऐसी विधायक ट्रई चेसारी मुलकाई टमाटा करी मुलकाई टमाटा करी चेसकने विधान मुलकाय उड़कता की चाल टाइम पड़ता है अंकने मुलकायल तुंदर उड़कने कुकर वाटर को लाइट विजिल वे वर कुछ मुलकायल तुंदर उड़कता है मन की मुलकाय टमाटा करी चाल ईजी अवतनी वन विजिल वे वर कुको पैन टू टेबल स्पून अने आईवाली आई कागन वैंने हाफ टेबल स्पून जीरा हाफ टेबल स्पून मस्टर्ड को मिर्ची वन टू एंड मिर्च बेगा वीट तो पटे इक करी लिप्स वेसकोवाल दीवी वेगी वेगी इक आन पीसेस कटेकना अभी वेवाली अलग इक रे मूड मिर्च अने कटी पीसेस इवीड वेवाली ఆనియన్స్ తొందరగా వేయకపోవడానికి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వీటిని వేయించుకోవాలి ఇల్లు కొంచెం వన్ విజిల్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్లో పెట్టేసేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకోవడం వల్ల మొత్తం తొందరగా మగ్గిపోతాయండి ములక్కాయలు అనేది ములక్కాయలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది ఫస్ట్ టైం గా నా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండండి నా వీడియోని లైక్ చేస్తూ ఉండండి ఆనియన్స్ ఈ విధంగా మగ్గిపోతే చాలండి ఈ విధంగా మగ్గిన వెంటనే ఆనియన్స్ ఇక్కడ టమాటా పీసెస్ కట్ చేసుకున్నాము ఆ టమాటా కూడా వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేది తొందరగా మగ్గిపోతాయండి టమాటాలు అనేది బాగా మగ్గిపోయాయి ఇక్కడ మగ్గిన వెంటనే కూడా ఇక్కడ ములక్కాయలు అనేది మనం కుక్కర్ లో వేసేసుకొని 1 విజిల్ వరకు వచ్చే వరకు కూడా పెట్టుకున్నామండి అవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ మిర్చి వేస్తున్నాను మొత్తం కూడా వేసిన వెంటనే కూడా రెడ్ మిర్చి మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఎలా ఉందనేది నా కామెంట్స్ లో తెలియజేయండి వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకుంటే ఇవన్నీ మొత్తం కూడా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ వరకు కూడా కర్రీ అనేది చిక్కపడే వరకు కూడా మగ్గించేసుకోవాలి ములక్కాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ములక్కాయ టమాటా కర్రీ అనేది చూసారా బాగా మగ్గిపోయిందండి ములక్కాయలు ఈ విధంగా కుక్కర్ లో వేసేసుకొని ఉడికించుకోవడం వల్ల తొందరగా టమాటాలు వెంటనే మగ్గిపోతాయి మనకి ఈ టమాటాలు తొందరగా మగ్గిపోతే ములక్కాయలు కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి కర్రీ అనేది మరి చిక్క పడిపోయిన వెంటనే కూడా మీకు గ్రేవీ అనేది దీనికి రోటీ అన్నిట్లో కూడా బాగుంటుందండి మనకి రైస్ లో కూడా చక్కగా ఉంటుంది ఈ విధంగా గ్రేవీ ఉంచుకుంటే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర కావాలి అనుకుంటే కొత్తిమీర జల్లుకోండి ఇక్కడ నేను కొత్తిమీర వేయట్లేదు ఇక్కడ ఇది ప్లెయిన్ ములక్కాయ టమాటా కర్రీ అండి ఇది మసాలా కూడా వేసుకొని చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను అవి తిన్న వాళ్ళకి ఈ విధంగా ట్రై చేసి మీకు చూపించాను ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి వేరే గిన్నెలో షిఫ్ట్ చేస్తున్నాను ములక్కాయలు కూడా బాగా ఉడికిపోయాయి చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా ఉందనేది కామెంట్స్ తప్పకుండా తెలియజేస్తారనుకుంటున్నాను లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్